పాచి అపచారాలు జరిగాయి, అవే పరాకాష్ఠకి వెళ్ళాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చట్ట వ్యతిరేక కార్యక్రమం చేశానని చెప్పడం కూడా సిగ్గేయాలి కదా. యూ విల్ బి ది ఫస్ట్ సిటిజన్. ఓత్ ఏం చేశారు మీరు? చట్టాన్ని గౌరవిస్తామని ఓత్ చేసామా లేదా? రాజ్యాంగాన్ని ఉల్లంఘించమని చేసామా లేదా? ఈ చట్టం జరిగిందా లేదా? చట్టాన్ని ఉల్లంఘించారా లేదా? దానిపైన కూడా మేము పైన యాక్షన్ తీసుకోవాలి కదా. అట్లా జరిగితే మరి అడ్డుకోలేదంటే ఎవరు అడ్డుకుంటారు? సీఎంగా పోతే ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు, కానీ దేవాలయంలో సాంప్రదాయాలు వైలేట్ చేయమని లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమంత్రి అనే వ్యక్తి మొదటి రెస్పాన్సిబుల్ వ్యక్తి, చట్టాన్ని గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి, సాంప్రదాయాలు గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. గుజరాత్కి మొట్టమొదటిసారి ఎందుకు పంపించారు? ఏ అవసరం వచ్చింది అనేది ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. ఎప్పుడు మైసూరుకు పంపించారు? ఎప్పుడు పంపలా? మైసూరుకు పంపలా, గుజరాత్కు పంపలా. ఎన్ఏబిఎల్ టెస్టింగ్ చేయించని ఉంది దాంట్లో. మనం ఎందుకు చేయలేదో మనం కోసం చేసుకోవాలి. మన దగ్గర ఉండే దాంట్లో మామూలు టెస్ట్లన్నీ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు. కానీ ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ టెస్ట్ లేదు, దాంట్లో అడల్టరేషన్ టెస్ట్ లేదు. ఎప్పుడైతే డౌట్ వస్తే అడల్టరేషన్ టెస్ట్కి పంపించని కాంట్రాక్ట్లో ఉంది, అది ఈయన ఈవో ఉపయోగించాడు. మీరు ఎందుకు చేయలేదు అంత ప్రభు? ఏదో సింపుల్గా రిజెక్ట్ చేసామంటే కొన్ని పంపించారు, కొన్ని వాడేశారు. అడల్టరేషన్ ఎప్పుడు చూడలేదు కదా. మరి అంటే దాన్ని కూడా మభ్యపెట్టి మాట్లాడడం ఏంటి? అడల్టరేషన్ టెస్ట్ టీటీడీలో ఉందా? ఆ వ్యవస్థ లేనప్పుడు యూఆర్ టాకింగ్. అన్ని టెస్టులు చేస్తున్నారు, 14 సార్లు చేసాం, 18 సార్లు చేసాం. ఏం టెస్టులు చేశారు మీరు? అక్కడ లేని లేదా ఎక్విప్మెంట్? కానీ మొన్నటి వరకు జరిగింది ఏంటంటే దేవుని పైన భక్తిభావంతో భయంతో ప్యూరిటీ ఆఫ్ గీయ కాకుండా సేవలు కూడా స్వచ్ఛందంగా చేశారు, సేవాభావంతో చేశారు, కాబట్టి ఇలాంటి బయటపడలేదు. ఇప్పుడు విచ్చల విడతనం వచ్చింది. ఆ విచ్చల విడతనం వచ్చే ఇలాంటి సమస్యలు వచ్చాయి. అది ఆయన చెప్పాలా? ఇప్పుడు రెండు ఆస్పెక్ట్స్, ఆయన కాంట్రడిక్షన్, ఆయన చెప్పుకుంటున్నాడు. నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్, మీరు రాత్రిలో బైబిల్ చదువుకుంటానంటారు, ఓకే తప్పులేదంటే నేనేం తప్పు పట్టను. దట్ ఈస్ యువర్ రైట్. డే టైమ్ చదువుకోవచ్చు అండి, ఇది రాత్రి చదవడం ఓకే. క్రిస్టియన్ను ఒప్పుకున్నాక అక్కడ డిక్లరేషన్ ఇవ్వమంటున్నాం. ఎందుకు ఇవ్వు అని అడుగుతున్నాం. అంటే మీరు ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటున్నా నేను అంతవరకే. అది ఉంటుంది, అది 9 పర్సన్స్ ఎవరైనా వస్తే వాళ్ళు కంపల్సరీ చేయాలి. అన్నోన్ తెలియకుండా పోతే ఎవరు ఏం చేయలేరు. ఐడెంటిఫై చేసే వ్యవస్థ మన దగ్గర లేదు కాబట్టి వాళ్ళు వెళ్తే అది వేరే. కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వేరే మతస్థులు అయితే నోన్ పర్సన్స్ ఉంటే దే హ్యావ్ టు సైన్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అన్ని అంటే బీజేపీ చెప్పిన ఇది ఉంటే కూడా అండి, మీకు పర్మిషన్ ఇచ్చారా బీజేపీ కానీ రాజకీయ పార్టీలు కానీ రాజ్యాంగం కానీ మీరు పోవడానికి? అక్కడ సాంప్రదాయాలు గౌరవించద్దని ఎవరినో చెప్పారా మీకు? బ్లాక్మెయిల్ చేయడం ఏంటండి? నేను వేసాను, వేసింది మామూలుగా అక్కడక్కడ ఉంటే మంచి వ్యక్తులు ఉంటే అన్ని రికమెండేషన్లు డిఫరెంట్గా వస్తాయి, ప్రాసెస్ చేస్తాం, చేసినప్పుడు మంచి వ్యక్తులు అనుకున్నప్పుడు వేస్తాం. దాంట్లో ఎవరు తప్పట్టారు, ఎవరు తప్పట్లేదు. మీరు వేసింది 50 మందిని జంబో చేయడం, అది తప్పు. వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి ఉపయోగించడం తప్పు, అది వ్యాపారానికి ఉపయోగించడం ఇంకా తప్పు, ఇంకో పక్క పైరులకు ఉపయోగించడం ఇంకా తప్పు. అవన్నీ చేశారు, ఎవరండి ఆ జాయింట్ ఈవో? ఎందుకు ఈవోగా పెట్టారండి జాయింట్ ఈవో అని? ఏ సర్వీస్ అండి? ఉన్నది ప్రీమియర్ సర్వీస్,
టీటీడీ అనేది ప్రీమియర్ సర్వీస్. ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ కనీసం నా జీవితంలో ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం దేవునికి సేవ చేయాలి, నాకు మోక్షం కలుగుతుంది. అది వాళ్ళ జీవిత ఆశయాలండి. ఎవడో తీసుకొచ్చి ఎక్కడ పెడతారంటే ఏంటి మీకు అంటే, మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరు కదా, మీకు అధికారం ఇచ్చారని కదా, ఇది అధికార దుర్వినియోగం అవునా కాదా, ప్రజలు డిసైడ్ చేయాలి ఇవన్నీ. చూద్దాం అవన్నీ, అన్ని కూడా డీటెయిల్స్ అన్ని వస్తే దాని గురించి మాట్లాడదాం. నేను ఏ ఒక్క వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు. సాంప్రదాయాలు, రూల్స్ కొద్దిగా అక్కడ జరిగే అవకతవకలు, ఆ విషయాలే మాట్లాడుతుంది. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళందరిపై చట్టపరంగా యాక్షన్స్ ఉంటాయి. ఐఎమ్ వెరీ క్లియర్. నెయ్యి విషయమే కాదు, నేనేమంటానంటే అందుకే ఫస్ట్ టైం ప్రక్షాళన కోసం శ్యామలరావును పంపించాం, విజిలెన్స్ కూడా వేసాం ఇంత మునిపి, తర్వాత ఇది వచ్చింది కాబట్టి ఇప్పుడు సిట్ వేసాం. ఇవన్నీ కూడా 2 విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వెంకటేశ్వర స్వామి పవిత్రతకు దెబ్బతినకుండా ఏ పని చేసినా విత్ ఇన్ దట్ పర్వ్యూ ప్రక్షాళన జరగాలి, పవిత్రతకు భంగం కలగకూడదు. ఇందాక మాట్లాడుతూ ఆయన నోటీసులు చూపించారు సార్, ఆయనకి ఇచ్చింది కాకుండా మొత్తం వాళ్ళ కార్యకర్తలకి, నాయకులకి ఇచ్చిన నోటీసులు చూపిస్తున్నారు. అదే నేను అడిగేది, ఏమిచ్చారు? యాక్ట్ ఆఫ్ 30 ఉంది, మీరు వైలేట్ చేయొద్దండి, గుమ్ముకూడొద్దండి, గుంపులు గుంపులుగా వస్తే, 2 పక్కల మనుషులు వస్తే క్లాష్ అవుతాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు. అది వాళ్ళకి ఇచ్చిన నోటీస్, దాన్ని పట్టుకొని నాకు నోటీస్ ఇచ్చారని చెప్తే దానికంటే ఏం కావాలండి? ఈ నోటీస్ ఇచ్చారు, అదే నేను అడిగింది. నీకు నోటీస్ ఇచ్చారా, పోవద్దన్నారా, ఎవడన్నా చెప్పారా నీకు వచ్చి నిన్ను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోనేమని చెప్పారా? వాట్ ఆర్ యు టాకింగ్? నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు ఇవన్నీ చెప్పకపోతే డిఫాల్టర్స్ అవుతాం, లేకపోతే నేను చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఇవన్నీ. అంటే వీళ్ళు ఏ అబద్ధాలు చెప్పినా కండెమ్ చేయకపోతే అబద్ధాలే నిజమైపోతాయి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ కన్సర్న్. ఒక ముఖ్యమంత్రిగా చెప్తున్నాను, మీరు చేసే తప్పని 100 సార్లు చెప్తున్నాను, పదే పదే ఆ అబద్ధాలనే మళ్ళా తిరిగి వల్లిస్తున్నారు, ఇది మంచి సాంప్రదాయం కాదంటాను, ప్రజలను ఆలోచించమంటున్నారు. ఒక్కొక్కసారి తప్పు జరుగుతుంది, తప్పు జరిగినప్పుడు తెలుసో తెలియకుండా జరిగినా కూడా దేవుణ్ణి ప్రార్థించడానికి కొన్ని పూజలు చేశారు, అక్కడ పవిత్ర ఉత్సవాలు చేశారు. కనీసం నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా, తెలిసి తెలియకుండా జరిగినా నువ్వు కూడా క్షమాపణ కోరచ్చు, విచారాన్ని వ్యక్తం చేయొచ్చు. విచారాన్ని కూడా వ్యక్తం చేయకుండా ఎదురుదారి చేయడం ఏంటండి? నేను ఎక్కడ చెప్పానండి? ఆ రిపోర్ట్ ఏదో వినిపిస్తున్నా, దానిపైన సిట్ వేసాను నేను. అతనే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ, ఎందుకంటే ఒకసారి కొంతమంది ఫాలో గారు కాబట్టి అబద్ధాలు చెప్తే పదే పదే కొంతమంది అయినా నమ్మతారనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వీళ్ళు. వీళ్ళ జీవితాంతం అయ్యే చేశారు, ఇప్పుడు అది చేస్తున్నారు. అంటే నేను వెంకటేశ్వర స్వామికి అపచారం చేసినా వీళ్ళని సపోర్ట్ చేయాల, అప్పుడు నన్ను దేవుడు క్షమిస్తాడు. అంటే వీళ్ళు అదే చేస్తారు, అదే చెప్పాను నేను అడిగాను. అదే సోషల్ మీడియాలో చేసే వాళ్ళు కూడా అదే అడుగుతున్న ప్రజలను కూడా. అంటే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగినా నేను గమ్మనుండి మాజీ ముఖ్యమంత్రి చేసిన పని శభాష్ అని నేను కూడా చెప్పాలా? చెప్తే నేను మంచోండి. నేను ఎప్పుడైతే వాస్తవాలు బయట పెట్టినప్పుడు ఆయనకు బాధ కాబట్టి నేను వెంకటేశ్వర స్వామికి అపచారాన్ని కూడా నేను కప్పిపుచ్చలేదని చెప్పి నా మీద కోపం. ఎట్లా కప్పిపుచ్చుతారండి? నేనేమంటానంటే అవన్నీ వదిలిపెట్టు, డైవర్షన్, ఇంకా ఇప్పుడు 100 రోజులు అయింది, ఇంకా చాలా రోజులు ఉంది,
అవన్నీ మాట్లాడదాం. దానికి నువ్వు తప్పు జరిగిందా, అపచారం జరిగిందా లేదా, నువ్వు పోవాలి, ఎళ్ళు, సంతకం పెట్టు, సింపుల్. లేదు మతం మార్చుకున్నావా అది చెప్పు, మతం మార్చుకుని చేసి, నథింగ్ రాంగ్. అవన్నీ ప్రొసీజర్స్ ఉంటాయి కదా. ఎందుకు ఇన్ని సంవత్సరాలకి ఇది ఇష్యూ అయింది, ఎప్పుడన్నా మాట్లాడడం, ఇవన్నీ ఆ స్టేజ్కి ఎందుకు తీసుకొచ్చారు? ఈజ్ ఇట్ రైట్? ఒక సెక్యులర్ దేశంలో ఈ డిస్కషన్ రావడానికి కూడా ఎందుకు వచ్చింది? దిస్ ఈజ్ అన్ఫార్చునేట్. ఏది ఇలాంటి పాలిటీషియన్స్ ఉన్నారు కాబట్టి ఇలాంటి జరుగుతున్నాయి. నేను ఎప్పుడు మీకు ఒక మాట చెప్పాను, రాజకీయ ముసుగులో నేరస్తులు వస్తే జరిగే ఘోరాలు, దుర్మార్గాలు, క్రూరాలు ఇవన్నీ ఉంటాయి. ఎవరు అడుగుతారన్నా? నువ్వేసిన ఈవో ఎవరిని తీసుకొచ్చి పెట్టావు నువ్వు ఈవోని? ఎవరండి, ఏ సర్వీస్ అండి ఆయన? డిఫెన్స్లో ఎస్టాబ్లిష్మెంట్. ఆయన ఇక్కడ జాయింట్ ఈవో, సూపర్ బాస్. ఇప్పుడు ఈవోనే లేడు, ఆయనే ఈవో. ఇంకా ఆయన అడుగుతారండి? ఎన్ని అపచారాలు చేయాలి, అన్ని అపచారాలు చేశారు మీకోసం ఆయన. దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సేయింగ్. రెండోది, నువ్వే చెప్తున్నావు నేను సీఎంగా పోయినప్పుడు నన్ను అడగలేదండి. ఓకే, అడగలేదు అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు తప్పు చేసి అడగలేదనే కదా, చట్టం లేదని నువ్వు చెప్పడం లేదు కదా. ఒకవేళ నువ్వు చట్టాన్ని మార్చావని మాట్లాడితే తప్పు కదా. నీకోసం చట్టాన్ని మారుస్తావా? వాట్ ఆర్ యు టాకింగ్? దిస్ ఆర్ ఆల్ ది ఇష్యూస్ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రజల తరపున మాట్లాడుతున్నా. ఇది ఒక వ్యక్తికి సంబంధించిందో, కొన్ని పార్టీలకు సంబంధించిన విషయం కాదు. ఇది బై అండ్ లార్జ్ సమాజ హితం కోసం నేను చెప్పేది. యాజ్ సీఎంగా ప్రజలందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, తప్పు చేసి ఆ తప్పును ఒప్పు చేయడం కోసం సోషల్ మీడియాలో లేకుంటే వాళ్ళ పేపర్లో పదే పదే ఎదురుదాడి చేస్తే అది రైట్ అయిపోదు. అది చేయొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు తీసేశారు? ఎక్కడ తీసేశారు? ఏ చట్టంలో తీసేశారు? ఈ చట్టపరంగా ఇచ్చింది కదా, చట్టం ఇచ్చినప్పుడు అసెంబ్లీలో మళ్ళీ చట్టం చేయాలి కదా. చేశారా? ఒకవేళ చేసే నువ్వెవరు చేయడానికి? అది కూడా తప్పే కదా, అది కూడా దాడే కదా. మళ్ళా అంటే సాంప్రదాయాలను పాటించడం అవసరం. అయ్యింది, సిట్ వేసాం, సిట్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. ఇంకా నేను ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి దగ్గర సాంప్రదాయాలు కానీ ఏది కానీ ఏ అపచారం చేయకుండా చేయడం నా బాధ్యత. నేను చాలా స్పష్టంగా ఉన్నా, తొందరలోనే ఒక మీటింగ్ కూడా పెడతా ఇంటలెక్చువల్స్ అందరితో. ఈ యొక్క టీటీడీ పవిత్రతను కాపాడడానికి వాళ్ళు ఇంకా ఆలోచనలు ఇస్తే అవి కూడా తీసుకుంటాం. అన్ని విధాల పవిత్రత కాపాడేదని ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఉంటే అక్కడ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, ఆ సాంప్రదాయాల్ని గౌరవించాలి. ఇది చాలా టెంపుల్స్లో ఉండే ఆనవాయితీ. ఇక్కడ ఎవ్వరు కూడా ఆయన పోవద్దని చెప్పలేదు. ర్యాలీలు, జన సమీకరణలు చేయొద్దని చెప్పాం. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పరిణామాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎప్పుడైతే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయో భక్తులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఆందోళన ఉన్నప్పుడు భక్తులందరూ కలిసి ఒక పక్క ఆర్గనైజేషన్ చేసి
రాజకీయ పార్టీ ఈయన పోయినప్పుడు కొన్ని వేల మందిని మేము కూడా మొబిలైజ్ చేస్తామని లోకల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆటోమేటిక్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో అక్కడ యాక్ట్ ఆఫ్ 30 అంటే 10 మంది గుమ్ము కూడకూడదని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడేది చూస్తే ఆయనకి ఏ సాకులు ఉన్నాయో నాకు తెలియదు పోకుండా ఉండడానికి. కానీ ఆయన ఏదో నిలిపేశారు, నోటీస్ ఇచ్చారని మాట్లాడుతున్నారు. కానీ షో ఎని నోటీస్? నేను స్ట్రైట్గా అడుగుతాను, నీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా? నిన్ను వెళ్ళవద్దు అని ఎవరన్నా చెప్పారా? ఇస్తే చూపేయండి మీడియాకి. ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇది సబబు కాదని. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉండే మనందరం కొన్ని సాంప్రదాయాలు పాటించాలి. అందుకే నేను దీన్ని చాలా స్పష్టంగా అడుగుతున్నాను. ఇంకొక పక్కన సమాజంలో ఏ మతానికైనా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి. ఎవరైనా సరే అక్కడికి పోవాలంటే గౌరవించి తీరవలసిందే. దేవుని యొక్క ఆచారాలు సాంప్రదాయాల కంటే వ్యక్తుల ప్రమేయం కానీ ఏ వ్యక్తి కానీ గొప్పవాడు కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడి ఆచారాలని భక్తుల మనోభావాలను ప్రశ్నించేలా, ధిక్కరించేలాగా ఎవరూ ప్రవర్తించకూడదు. ఇప్పుడు కలియుగ వైకుంఠమైన తిరుమల వెంకటేశ్వర స్వామి హిందువులకి అతిపెద్ద పుణ్యక్షేత్రం. అది హిందువులకు అందరికీ ఒక దివ్యక్షేత్రం. ప్రతి ఒక్కరికి ఒక కోరిక, జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకోవాలి అనేది ప్రతి ఒక్కరి యొక్క కోరిక. ఇవన్నీ కూడా అది మన రాష్ట్రంలో ఉండడం తెలుగువారి అదృష్టం. అలాంటి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అలాంటిది ఉన్నప్పుడు, అక్కడ పోయినప్పుడు నియమాలని, ఆగమశాస్త్రాలని, ఆచారాలని, నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి. అలాంటివి పాటించకపోతే కొందరి మనోభావాలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు అతను మాట్లాడిన మాటలు చూస్తే నేను వెళ్తాను అవి కరెక్ట్ కాదు. నేను హితో పలుకుతున్నా, అనుభవంతో చెప్తున్నా. మీరు నేను ఇంత మునుగుడు పోయాను, నేను ఎందుకు పోకూడదంటే